ओम गणपते नमः श्री माते नमः मन मनसुलो मेदिले इन्नो विचित्रमैन संदेहालकु तर्वात वाटि समस्यलकु परिष्कारं केपी ज्योतिष्यं ई पद्धति मनकु डेट ऑफ बर्त लेने वाळ्ळकि ई पद्धति द्वारा मीरु अडिगे मीकु कलिगे इन्नो समस्यलकु वीटि द्वारा परिष्कारं दोरुकुतुंदि ముఖ్యంగా 100% యాక్యురసీ ఉన్న శాస్త్రం ఇది. కృష్ణమూర్తి గారు మన భావచక్రంలో 249 సబ్ల వరకు కనుగొని వాటిలో ఈ యొక్క సమస్త విషయాలను క్రోడీకరించారు. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఈ విశ్వంలో ఏదైనా సరే మనకు ఒక సమస్యకు పరిష్కారం కావాలన్నప్పుడు భగవంతుడు మనకు ఒక స్పందన కలిగిస్తాడు. అప్పుడు మాత్రమే మనం జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాం. అంటే ఈ నిర్ణీతమైన ఈ కాల వ్యవధి అనేది కూడా జ్యోతిష్యునికి తర్వాత జ్యోతిష్యుని దగ్గరికి వెళ్లే వాళ్ళకి ఒక వారధి వంటిది. అందుకే ఆ సమస్య యొక్క తీవ్రత ఉన్నప్పుడు ఆ చంద్రుడి యొక్క గమనం కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే జ్యోతిష్యుని దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది. అందులో ఒక సీక్రెట్ ఉంటుంది. దాని ద్వారా కేపి పద్ధతిలో జ్యోతిష్యులు మీకు సమాధానం అందిస్తారు. ఇప్పుడు ప్రశ్న శాస్త్రంలో ముఖ్యంగా మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ తో పని లేదు. కేవలం ఎవరైతే సమస్యకు పరిష్కారం కావాలనుకుంటారో వారు తమ మనసును రిఫ్లెక్ట్ చేసే విధంగా 1 నుండి 249 లోపల ఏదో ఒక సంఖ్య భగవంతుని తలుచుకొని వారి యొక్క ఇష్టదేవాన్ని తలుచుకొని ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో వాళ్ళకి ఆన్సర్ ప్రతిధ్వనిస్తుంది. అంటే ఒక విషయం జరుగుతుందా జరగదా, అవుతుందా కాదా, అవుతుంది అంటే ఎప్పుడవుతుంది, విమశోత్తర దశలో ఎప్పుడవుతుంది. ఇది మనం ప్రశ్న పద్ధతి ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. దీనికి మీకు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఏది అవసరం లేదు. కాకపోతే ఏమంటే మీరు మనసులో 1 నుండి 249 లోపల ఒక నెంబర్ని కన్ఫ్యూజ్ లేకుండా ఒక నెంబర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఒక టెక్స్ట్ బుక్ లో 1 నుండి 249 పేజీని తీసుకొని దాన్ని స్క్రోల్ చేస్తూ మీకు ఏ పేజ్ అనిపిస్తే ఆ పేజ్ ఓపెన్ చేసి ఆ నెంబర్ ద్వారా మనకు ఏ టైంలో మనకు ఎవరైనా చూడాలనుకుంటున్నాము ఆ టైము ఆ నెంబరు మనం ఎక్కడ ఉన్నామో ఆ ప్రదేశము ఒరారీ ఉన్న నియమాలు ఇవి. ఈ నియమం ప్రకారం ఒరారి చెక్ చేసేటప్పుడు మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో అప్పటికప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. మీరు సపోజ్ హైదరాబాద్లో ఉండి కర్మకు వచ్చిన తర్వాత అది చెక్ చేసుకుందాం అనుకుంటే హైదరాబాద్ని పట్టకూడదు. మీరు కర్మకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అనిపించినప్పుడు ఆ నెంబర్ తీసుకొని ఆ టైం వేసుకొని ఆ ప్లేస్ ఎంటర్ చేసుకోవాలి. ఇది ప్రథమ నియమం. తర్వాత ఆ సమయానికి మనకు కృష్ణమూర్తి పద్ధతిలో రూనిక్ ప్లానెట్స్ అనేవి మనకు సమాధానం ఇవ్వడంలో 100% యాక్యురసీ ఇస్తాయి. రూనిక్ ప్లానెట్స్ ఏవో చూద్దాం. మొట్టమొదటిగా ప్రశ్న శాస్త్ర పద్ధతిలో తర్వాత ఫస్ట్ లగ్నం వస్తుంది కదా, ఆ లగ్నం యొక్క స్టార్ లార్డ్ ఏ గ్రహంలో ఆ గ్రహం, రెండు లగ్నం యొక్క రాశ్యాధిపతి, లగ్నం రాశి చక్రంలో ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క నిర్ణీతమైన రాశికి ఒక అధిపతి ఉంటాడు కదా, ఆయన లగ్న రాశ్యాధిపతి అవుతాడు. తర్వాత చంద్రుని యొక్క స్టార్ లార్డ్ నక్షత్రాధిపతి, అది ఏ గ్రహం ఉంటే అది. తర్వాత చంద్రుని యొక్క రాశ్యాధిపతి, తర్వాత ఆ రోజును పాలించే గ్రహం. ఆ రోజు పాలించే గ్రహం అంటే సోమవారం అయితే చంద్రుడు, మంగళవారం అయితే కుజుడు, బుధవారం అయితే బుధుడు, ఇలా ఈ 5 మంది ద్వారా మనకు మన మనసులో మెదిలే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. ఆ అబ్బాయికి ఆ పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయా కావా,
ఇవి మామూలుగా మనం జ్యోతిషంలో కేపీ పద్ధతిలో చూసే నియమము రూల్స్ అన్ని కామనే. కాకపోతే మనం ఇక్కడ తేడా ఏంటంటే, మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయకుండా ఆ అబ్బాయి వచ్చిన అడిగిన టైం, లేదా మనకేం అనిపించింది, మనమే చెక్ చేసుకుంటున్నాం, మనకు పలానా టైంలో అనిపించింది ఈ ఈవెంట్ జరుగుతుందే లేదా ఈ సంఘటన నెంబర్ ఇది అనుకున్నాము, మనము యాప్ ద్వారా మీకు చూపిస్తాను ఈ రూలింగ్ ప్లానెట్స్ ఏవైతే వస్తాయో వాటి యొక్క వింశోత్తర దశలో ఆ ప్రోగ్రామ్ జరుగుతుందా లేదా తెలిసిపోతుంది మనకు. మొట్టమొదటిగా ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పెళ్లి చూపులకు ఒక అబ్బాయి వెళ్తున్నాడు, ఇతనికి ఆ మ్యారేజ్ సంబంధం ప్రపోజల్ కుదురుతుందా కుదరదా? మామూలుగా మీకు తెలుసు కదా, కేపీ పద్ధతిలో పెళ్లి అనే ఈవెంట్ గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చూస్తాము, ఏడు ఏడో భావ సబ్లాడ్ 2711 సూచిస్తే పెళ్లి జరుగుతుంది. కానీ ఇక్కడ మనం పోతున్నది ఎక్కడికి, పెళ్లి చూపులకు పోతున్నాం. అంటే నెగోషియేషన్స్, మనం ఒక విషయం పట్ల ఒక దగ్గరికి వెళ్తున్నాము. ఏదైనా ఒక విషయం పట్ల ఒక ఇంటర్వ్యూ కానీ లేదా ఒక విషయం పట్ల ఒక దగ్గరికి వెళ్ళడాన్ని మూడో భావం సూచిస్తుంది. దీన్ని నెగోషియేషన్స్ అంటారు. నెగోషియేషన్స్ ఇంతే ఇక నెగోషియేషన్స్కి వెళ్తున్నాము పెళ్లి చూపులకి, వీటికి జరుగుతాయా జరగవా, కృష్ణమూర్తి పద్ధతిలో ఏదైనా జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా అని తెలియాలి అంటే మనం చూడాల్సిన భావం లెవెన్. లెవెన్ ని ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ అంటారు. అసలు ఏ ప్రశ్నకైనా సరే మీకు ఏ నియమం తెలియదు, ఏం గుర్తులేదు, జస్ట్ మీకు అనిపించింది లెవెన్త్ కస్మల్ సబ్లాడ్ గానా మీరు ఏ పని మీద వెళ్తున్నారో దానికి గన రిఫ్లెక్ట్ అయితే ఆ పని అవుతుంది. ఎప్పుడు అవుతుంది, ఈ రూలింగ్ ప్లానెట్స్ ఆ టైంకి ఏవైతే రూలింగ్ ప్లానెట్స్ వచ్చింటాయో అది వింశోత్తరంలో దశ, ఏవైతే గ్రహాలు మనకు రూలింగ్ ప్లానెట్స్ గా వస్తాయో అవి వింశోత్తరి దశలో కూడా రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ పని జరుగుతుంది. అవి ఒక నెల జరగచ్చు, ఒక రోజుకే జరగచ్చు, లేదా సంవత్సరం తర్వాత జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, అది ఆ దశను బట్టి ఉంటుంది. అది మనకు సంబంధం లేదు, జరుగుతుందా లేదా మనకు ఆంధ్ర తెలిసిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది వీటిని చెక్ చేయాలి. ఇవి రూలింగ్ ప్లానెట్ సహకారంతో వింశోత్తరి దశను చెక్ చేసుకుంటే ప్రశ్నాశాస్త్రం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను యాప్ ద్వారా ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళిన టైము, ఏ నెంబర్ అడిగాడు, అతనికి ఏం జరిగింది, ఈ 3, 7, 11 భావాలను మనం పరిశీలించడం ద్వారా మనం చెక్ చేద్దాం. ఒకవేళ మనకు ఈ ఏవైతే మనం భావాలకు పోతున్నామో వాటి గన ఇక్కడ 11 ప్లేస్లో మనం 12 వస్తే ఆ పని మేజర్గా ఆ పని చెడిపోయే అవకాశాలు ఉంటాయి, లేదా అసలు జరగవు కంప్లీట్గా. మొబైల్లోనే ప్రశ్నాశాస్త్రం ద్వారా పెళ్లి చూపులు అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగే మీరు ప్రతి ఈవెంట్ను మీ జీవితంలో అటు చదువు గురించి చూడాల్సి వచ్చినప్పుడు 4911, పెళ్లి గురించి చూడాల్సి వచ్చినప్పుడు 2711, తర్వాత ఆయుర్దాయం గురించి చూసేటప్పుడు లగ్నం చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంతకాలం బతుకుతారు. లేదా ఎవరి గురించి చూస్తున్నారు, సపోజ్ మీరు మీ అబ్బాయి గురించి చూడాలనుకుంటున్నారు, మీ అబ్బాయి ప్రథమ వ్యక్తి అనుకుందాం, ఆ అబ్బాయి గురించి చూడాలనుకుంటే మీరు ఆ అబ్బాయి మీరు వేసుకున్న టైం చార్ట్ ప్లస్ ఓవరాల్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి అయితే 5వ స్థానాన్ని లగ్నంగా భావించి చూడాలి. ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో కూడా కొన్ని చార్ట్స్ రొటేషన్ చేసిన తర్వాత ఎలా చూడాలో చూపిస్తాను. మీకు మొబైల్ యాప్లో అన్నీ ఉంటాయి, హౌస్ రొటేషన్ కూడా ఉంటుంది. ఆప్షన్ గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ప్రశ్నాశాస్త్ర పద్ధతిలో డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కేవలం హోరారి నెంబర్ 1 నుండి 249 లోపల ఒక నెంబర్ తీసుకొని దాని ద్వారా ఒక ఈవెంట్ను ఎలా చూడాలి కేపీ పద్ధతిలో ఈరోజు మీకు మొబైల్ యాప్ ద్వారా చూపిస్తాను. ముందుగా మీరు కేపీ స్టెల్లర్ యాప్ ఓపెన్ చేయండి. ఇందులో మనకు ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు కింద 2 ఫోల్డర్స్ వచ్చాయి కదా, రెడీమేడ్ టేబుల్ తీసుకుంటాను. మామూలుగా మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసే ఉంటాయి, వాటిలో కింద మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా మీరు నేము ఇవన్నీ ఫిల్అప్ చేయాలి. చేసిన తర్వాత కింద హోరారి చార్ట్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆప్షన్ మార్చుకోండి. 1 to 2193 అని ఉంది, ఇక్కడ మీరు 249, 1 to 249, ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతి 1 నుంచి 249 లోపల ఒక నెంబర్ తీసుకొని ఇక్కడ క్లయింట్ ఏ నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒక ఉదాహరణ చార్ట్ తీసుకొని మీకు చెప్తాను. ఇది చార్ట్, ఇందులో ఒక వ్యక్తి తన మ్యారేజ్ ప్రపోజల్స్కి వెళ్ళాడు. మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవి సక్సెస్ అవుతాయా కాదా అని క్వశ్చన్ వేశాడు. మనం చూడాల్సింది ఏంటంటే ఏదైనా నెగోషియేషన్స్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు త్రీ మేజర్ కస్పులు తీసుకోవాలి. 3వ కస్పల్ సబ్లాడ్ మనకి
3911 సిగ్నిఫై చేస్తే ఆ పని అవుతుంది అని అర్థం. ఆ పనిని బట్టి మనము దాని యొక్క సిగ్నిఫికేషన్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్ కోసం వెళ్ళాడు కాబట్టి మనకు 3, 7, 11 ఉండాలి. అంటే మూడవ కస్పల్ సబ్లార్డ్ 3, 7, 11 సూచిస్తే వారికి ఆ వెళ్ళిన పని వర్కౌట్ అవుతుంది అని అర్థం. అది మనము రూలింగ్ ప్లానెట్ సహకారంతో వింశోత్తర దశలో ఒకవేళ వర్కౌట్ అయితే ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు సక్సెస్ అవుతాయి అనేది కూడా చెప్పవచ్చు. మీకు ఫ్యూచర్లో ప్రశ్నాశాస్త్రం గురించి సిరీస్లో రూలింగ్ ప్లానెట్స్ ఎలా తీసుకోవాలి, సిగ్నిఫికేటర్స్ ఎలా తీసుకోవాలి, దీంట్లో అన్నీ ఉంటాయి, రెడీమేడ్గా మీకు చూపిస్తాను. ముందుగా మనము ఇది కస్పల్ చార్ట్. ఇది ఈ కస్పల్ చార్ట్లో మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కేపీ డిఫాల్ట్ అనేది వస్తుంది. అందులోకి వెళ్ళి పైన ప్లానెట్ టేబుల్స్ సిగ్నిఫికేషన్స్ ఏమైనా వస్తాయి. కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కస్పల్ చార్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మూడవ భావం ఇది. మూడవ భావం యొక్క కస్పల్ సబ్లాడ్ ఎవరు? బుధుడు వచ్చాడు. మనం ఇప్పుడు బుధుడిని పరిశీలన చేయాలి. పైకి వెళ్ళి బుధుని చూడండి, 6, 5, 1, 2, 11 బ్రాకెట్లో 3, 7. అంటే ఇక్కడ మనకు 3, 7, 11 మూడు వచ్చేసాయి. అంటే ఈ అబ్బాయి పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయి అని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. కానీ ఇంకా పూర్తిగా చూడాలి. మెర్క్యూరీ యొక్క సన్, స్టార్లార్డ్, ఇక్కడ సన్ వచ్చే చూడండి, సన్ కూడా ఒకసారి పరిచయం చేయండి. సన్ చూడండి, 8, 6, 12, 1, 2 స్టార్ లెవెల్లో మనకు సిగ్నిఫికేషన్ లేదు, అయినా ఏం పర్వాలేదు. మెర్క్యూరీ రాహు యొక్క సబ్లో ఉన్నాడు. రాహుని చూడండి, 6, 10, 1, 2 బ్రాకెట్లో 2, 4, 12 ఓవరాల్ సిగ్నిఫికేషన్లో మ్యారేజ్ ప్రపోజల్స్ సక్సెస్ అవుతాయి, సక్సెస్ అని సూచిస్తుంది. రెండు కూడా మనకి వివాహానికి సంబంధించి కుటుంబ స్థానం కాబట్టి రెండు కూడా మంచిదే. ఇప్పుడు మనం రూలింగ్ ప్లాన్ సహకారంతో ఈ అబ్బాయికి చెప్పడం జరిగింది. ఈ వింశోత్తర దశలోకి వెళ్ళి వింశోత్తర దశలో ఈ 3, 7, 11 సిగ్నిఫికేషన్స్ కలిగి ఏ ప్రశ్నాశాస్త్రానికి మన దగ్గరికి వచ్చిన ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ టయానికి వచ్చిన రూలింగ్ ప్లానెట్ సహకారంతో ఇతనికి బుధ దశలో బుధుడు సిగ్నిఫై అయ్యాడు కాబట్టి బుధుని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రూలింగ్ ప్లానెట్లో మనకి వీనస్, కేతు, సన్, మెర్క్యూరీ, జూపిటర్, రాహు వీళ్ళందరూ వచ్చారు. మనము మెయిన్ ఈ 3, 7, 1, 11 సిగ్నిఫై చేసేవి రాహుభుక్తిలో ఉంది, అందుకు రాహుని సెలెక్ట్ చేశాను. రాహుభుక్తి సన్ అంతర, ఇది సన్ అంతర అంటే సన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పైన చూడండి, ఓవరాల్గా మెర్క్యూరీ దశలో రాహుభుక్తిలో సన్ అంతరలో ఈ అబ్బాయికి మ్యారేజ్కి పెళ్లి చూపులకు ఇప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేయలే వాళ్ళకి, ఈ డేట్లో చేస్తారని మనం చెప్పడం జరిగింది. ఈ డేట్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, 24/8/2022 నుండి 7 అక్టోబర్ 2022 ఈ పీరియడ్ మధ్యలో వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అప్పటివరకు చెప్పరు అని చెప్పాను, అలాగే జరిగింది. వాళ్ళు 28/8/2022 కాల్ చేసి అబ్బాయికి పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. ఇది మనము మొబైల్లో చూసే పద్ధతి.